బైనపల్లి మండల కేంద్రం మరియు బురుగుపల్లిలో మేడే ఉత్సవాలను మండల సిఏటియు ఆధ్వర్యంలో మరియు అమాలి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో 135వ మేడే పునస్కరించుకొని బైనపల్లి మండల కేంద్రం మరియు బురుగుపల్లిలో ఘనంగా మేడే జెండా ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో బైనపల్లి అమాలి సంఘం నాయకులు మరియు బురుగుపల్లి సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది. బైనపల్లి మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్ మరియు హమాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్, ప్రతిక్షణం జనం కోసం. ఈరోజు మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని 135వ మేడే దినోత్సవం పురస్కరించుకొని బోయినపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో ఎంతో ఘనంగా అమాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మేడేకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోజు ఇది. ఎందుకంటే 8 గంటల పనిదినం కోసం అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్లతోటి పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం ఎంతోమంది కార్మికులు రక్తం చిందిస్తే ఈరోజు వారి పోరాట ఫలితమే ఈరోజు మేడేగా చెప్పుకోవాలి. ఎందుకంటే 16 గంటల పనిదినాన్ని అప్పుడు షికాగో నగరంలో ఏ మార్కెట్లో ప్రపంచ కార్మికులంతా 4 రోజులు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో అప్పుడున్న గవర్నమెంట్ ఓర్వలేక కార్మికుల పట్ల అనుచితంగా కాల్పులు జరిపిన తరుణంలో కొంతమంది కార్మికులు అమరులైన సందర్భంలో వాళ్ళ నెత్తురు నుంచే పుట్టిన దినోత్సవమే ఈరోజు మేడేగా జరుపుకుంటున్నాం. వారు అందించిన ఫలాల ఫలితమే ఈరోజు 8 గంటల పనిదినం సాధించినాం అంటే వారి త్యాగ ఫలితం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు బీజేపీ లాంటి ప్రభుత్వాలు కూడా ఈ 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా పెట్టి మళ్ళీ వెనకటి కాలానికే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రపంచ కార్మికులు, భారతదేశ కార్మికులు ఉన్న ప్రతి వర్గం కూడా వారు చేసే నిర్ణయాలను మనం తిప్పికొట్టవలసిన ఆసనమైన సందర్భంలో ఈ 8 గంటల పనిదినాన్ని మనం ఎంతో పోరాటాలు చేసి ఎంతోమంది అసలు బాసిన అమరుల త్యాగ ఫలితమే ఈ 8 గంటల పనిదినాన్ని ఇలా కేంద్రం ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో రద్దు చేసి బానిసత్వంగా 16 గంటలు పనిచేయాలన్న చట్టం అనేది తీసుకొచ్చుకున్న సరణంలో దాని రాబోయే రోజులలో కార్మికులంతా ఐక్యంగా ఉండి తిప్పికొట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీల వైపు ఉంటే రేపటి రోజున ప్రపంచ కార్మికులు, అన్ని వర్గాల కార్మికులు కూడా వారి హక్కులను కూడా మనం సాధించుకునే తరుణంలో రేపటి రోజున ఈ బూర్జో పార్టీలను పాతరేసి ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టు పార్టీల వైపు నడవాలని చెప్పి సందర్భంగా ఈ బోయినపల్లి మండలం బురుగుపల్లి అమాలి సంఘం తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, సిఐ